నమస్కారం, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు నిఖిల్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 131 కి అందరికీ స్వాగతం. సో ఈరోజు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 10, 2020. టైం వచ్చేసరికి 8:30 వరకు ఉన్న న్యూస్ అయితే ఇది. సో ఈరోజు మేజర్గా చెప్పాలంటే 4 న్యూస్ మాత్రమే ఉంది. సో 4 న్యూస్ని అయితే కవర్ అయితే చేయబోతున్నాం. ఫస్ట్ చూసుకో మనకి రియల్మీ నుంచి అని చెప్పొచ్చు. సో ఈరోజు రియల్మీ 7 వచ్చేసరికి ఫస్ట్ సేల్కి అయితే వచ్చిందనమాట. సో ఫస్ట్ సేల్లోనే వీళ్ళు 180,000 యూనిట్స్ అయితే సేల్ చేసినట్టయితే రియల్మీ అయితే చెప్తుంది, అంటే 180K అనమాట. సో దీనికి సంబంధించి వీళ్ళు ఆల్రెడీ ట్విట్టర్లో ఒక సెలబ్రేషన్ టైప్ అయితే అచీవ్మెంట్లో ఫీల్ అయ్యే ఒక పోస్ట్ అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ సేల్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు, 17 సెప్టెంబర్ మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్కార్ట్లో అయితే దీన్ని అయితే సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. సో రియల్మీ 7 మంచి ఫోనే, అండ్ తెలిసిందే రియల్మీ 6కి ట్రూ సక్సెసర్ ఇది. సో డెఫినెట్గా ఇదైతే సక్సెస్ అవ్వడంలో పెద్ద ఆశ్చర్యం అయితే ఏం లేదు. ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను, వీడియో చూడకపోతే పైన ఎక్కడైనా ఐకార్డ్స్ ఉంటుంది కదా అక్కడే వదిలేస్తాను, అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, అండ్ కార్డ్స్ కూడా వేస్తాను వీడియో. ఈ వీడియో తర్వాత ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే రియల్మీ 7 ప్రో గురించి తెలుసుకోవడానికి, ఇప్పటివరకు మీకు తెలియకపోతే ఆ వీడియో మీద కులుక్ అయితే వేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుని మనకు ఒప్పో నుంచి, సో ఒప్పో F17 అండ్ F17 ప్రో ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ని ఒప్పో లాంచ్ అయితే చేసింది. సో ఇప్పుడు ఒప్పో F17 ప్రో ప్రైస్ అయితే అనౌన్స్ చేసింది 23,000 అని చెప్పేసి. కాకపోతే ఒప్పో F17కి సంబంధించి ప్రైసింగ్ అయితే ఇప్పటికీ ఒప్పో అయితే అనౌన్స్ అయితే చేయలేదు. కాకపోతే ఈరోజు అయితే వచ్చేసరికి ఒప్పో అయితే ప్రైస్ అనౌన్స్ చేసింది అని చెప్పొచ్చు. 6GB RAM 128GB మోడల్ ప్రైస్ చూసుకుంటే మనకి 18,000 రూపాయలు పెట్టారు, అండ్ 8GB RAM 128GB మోడల్ చూసుకుంటే 20,000 రూపాయలు అయితే పెట్టారు. తెలిసిందే 23,000 ఉంది కాబట్టి నేను అయితే 20,000 అనుకున్నాను. సేమ్ ఒక 10 రూపాయలు తగ్గించి 19,990 రూపాయలు పెట్టారనమాట. అమెజాన్లో ప్రీ బుకింగ్స్ అయితే తీసుకున్నారు. సో అమెజాన్లో దీన్ని సెప్టెంబర్ 15 ఆ టైంకి సేల్కి తీసుకొస్తామన్నట్టయితే ఒప్పో అయితే చెప్తుంది. సో 18,000 కూడా ఈ స్మార్ట్ ఫోన్ అయితే వర్త్ కాదు, మనీని వేస్ట్ చేసుకోకండి. ఆ ప్లేస్లో మీరు రియల్మీ 7 మీద ఇన్వెస్ట్ చేస్తే మీకు పైసా వసూలు అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి మేజర్ న్యూస్ అని చెప్పొచ్చు, సామ్సంగ్ గెలాక్సీ M51 అయితే లాంచ్ అయితే చేసింది ఈరోజు. సో ఈ స్మార్ట్ ఫోన్లో ప్రైస్ చూసుకోవాలి ఫస్ట్, 24,999 రూపీస్. నేను చెప్పినట్టు అక్షరం ఒక్క లెటర్ అటు ఇటు అవ్వకుండా 24,999 అట్ట దిగిపోయింది అనమాట. నేను చెప్పాను M30S వచ్చేసరికి 20,000 దగ్గర ఉంది కాబట్టి M41 22 దగ్గర పెడతారు, అండ్ 23-24 మధ్యలో M41S అని కూడా వస్తుంది, అండ్ M51 వచ్చేసరికి 25 పెడతారని చెప్పాను. నా స్ట్రాటజీ యూజ్ చేసి సేమ్ అదే స్ట్రాటజీ కరెక్ట్ అయింది. M51 వచ్చేసరికి 25,000 బేస్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో హైలైట్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే 7,000 mAh బ్యాటరీతో వస్తుంది, అండ్ 25W ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. 7,000 mAh బ్యాటరీ ఉంది కాబట్టి వెయిట్ ఎస్టిమేషన్ కోసం ప్లాస్టిక్ బ్యాగ్ని అయితే యూజ్ చేశారు, పాలీకార్బోనేట్ అనమాట. అండ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వస్తుంది, అండ్ సోనీ సెన్సర్ 64MP సెన్సర్తో వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఫోన్ అయితే డీసెంట్ ఎనఫ్ స్పెసిఫికేషన్స్ అనమాట. కాకపోతే నాకైతే అంత వర్తబుల్ అనిపించలేదు. సో ఒక వీడియో చేద్దాం అనుకున్నాను బట్ నాకైతే టైం దొరకలేదు, సో అందుకనే వీడియో అయితే చేయలేకపోయాను. అండ్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే 6GB RAM 128GB మోడల్ ప్రైస్ చూసుకుంటే మనకి 24,999 రూపీస్ అయితే పెట్టారు. అండ్ ఇంకో మోడల్ కూడా ఉంది 8GB RAM 128GB మోడల్, దీని ప్రైస్ చూసుకుంటే మనకి 26,999 రూపీస్ అనమాట. ఒక 2,000 రూపాయలు తేడా అయితే పెట్టారు, అంటే 25,000 ఒకటి, 27,000 ఒకటి. సో 25,000 రూపాయల మోడల్ ఓకే కొనొచ్చు మీకు నాన్ చైనీస్ స్మార్ట్ ఫోన్ కావాలన్నా, లేకపోతే మీకు ఒక హ్యూమంగస్ అద్భుతమైన మాన్స్టర్ బ్యాటరీ కావాలన్నా మీరు ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. మిగతా అన్ని సిచ్యువేషన్స్లో మనకు ఆ Redmi K20 Pro వస్తుది, అండ్ మీరు కొద్దిగా మనీ యాడ్ చేసుకుంటే మనకి OnePlus Nord కూడా మనకి సెప్టెంబర్లో సేల్కి వస్తుంది అని చెప్పారు. OnePlus Nord 25,000 వచ్చేస్తుంది. సో ఓవరాల్గా ప్రైస్ టు పర్ఫార్మెన్స్ అయితే దీన్ని తక్కువే అని చెప్పచ్చు. హైలైట్ స్పెసిఫికేషన్స్ మాత్రం ఓకే వర్త్, 7,000 mAh బ్యాటరీ కన్సిడర్ చేసినా, లేకపోతే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఛార్జింగ్ ఇవన్నీ సామ్సంగ్ బ్రాండ్ ఇవన్నీ కన్సిడర్ చేస్తే మీకు తీసుకోవాలనిపిస్తుంది. కాకపోతే ప్రైస్ టు పర్ఫార్మెన్స్ని కన్సిడర్ చేసుకుంటే మాత్రం ఇదైతే నాకైతే అంత వర్త్ అయినా అయితే అనిపించలేదు. సో ఇంకా మీ డబ్బులు మీ ఇష్టం. అండ్ ఫైనల్ న్యూస్ చూసుకుంటే మనకి వివో నుంచి, సో వివో V20SE ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి వివో అయితే తీసుకురాబోతున్నట్టుగా వివో అయితే టీజింగ్ అయితే చేస్తుంది. సో వివో V20SE అనమాట, యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 2020 సేమ్ దింపేశారు కదా పేరు. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో మొత్తం అందరూ ఇంకా యాపిల్ స్టైల్ మీద పడ్డారనమాట. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఏం జరుగుతుందో. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు టెక్ న్యూస్ అయితే. సో టెక్ న్యూస్ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ ఒక
లైక్ చేసి షేర్ చేయండి, పోకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్కల్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందే తీసుకొస్తాను. సో యా, దిస్ ఈజ్ మీ నిఖిల్ ఫ్రమ్ నిఖిల్ టెక్ ఇన్ తెలుగు సైనింగ్ ఆఫ్. సీనియర్ వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.